టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంపీపీ జనగామ శరత్రావు నివాసంలో ఈరోజు అన్ని గ్రామాల తెరాస ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామశాఖ మండల శాఖ అధ్యక్షులు అనుబంధ శాఖల కార్యవర్గాన్ని అభినందించారు. తెరాస పార్టీలోకి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాల కుర్ర సావిత్రి, స్థానిక ఎంపీపీ రైతు బంధు అధ్యక్షులు తెరాస కండోకపి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడారు. నవంబర్ 15 వరంగల్లో జరిగే తెరాస విజయ గర్జన పేరుతో పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేశారని, వార్డు సభ్యుల నుంచి మొదలుకొని మంత్రి వరకు 10 లక్షలకు పై చిలుకు హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమర్థవంతమైన ప్రణాళికతో సభ విజయవంతం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. దేశంలోని ఏ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టని సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శరత్రావుతో పాటు రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ఏఎంసీ చైర్మన్ శ్రీరామ్ జనాభాయ్, తెరాస మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, పట్టణాధ్యక్షులు నరసింహారెడ్డి, మండల కోఆప్షన్ షాదుల్ పాప, సింగిల్ విండో వైస్ చైర్మన్ రాజశంగ గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజమల్లు, మహిళా అధ్యక్షురాలు రేణుక, మట్ట రాణి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు అంజన్రావు, బత్తుల అంజయ్య, యాది మల్లేష్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.